అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పటు విడుదలకు ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్టు పదిహేనుకి వస్తుందా లేదా అని చాలా మందికి సందేహం వచ్చింది పరిశ్రమలో కూడా ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని చాలా చర్చ జరిగింది కానీ ఈ చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ జర్మనీ ఫిల్మ్ ఫెస్టివల్ కి వెళ్లి అక్కడ ఈ సినిమాకి ఇంకో సీక్వెల్ ఉందని చెప్పడం చూస్తే ఈ పుష్ప టూ సినిమా అనుకున్నట్టుగానే ఆగస్టు పదిహేనుకి విడుదలవుతుందని అంటున్నారు దానికి తోడు దర్శకుడు సుకుమార్ ఇప్పుడు రెండు యూనిట్స్ తో షూటింగ్ చేస్తున్నారని ఒక వార్త వినబడుతుంది ఇప్పుడు అలు అర్జున్ లేని సన్నివేశాలని సుకుమార్ తీస్తున్నట్టుగా తెలిసింది ఖైరతాబాద్ లోని ఒక కాలేజీలో కొన్ని ముఖ్య సన్నివేశాలను తీస్తున్నట్టుగా తెలిసింది దీనిని బట్టి దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా తొందరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారని అర్థమవుతుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే పుష్ప దృడైజ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను ప్రశంసలను అందుకున్న విషయం తెలిసింది తాజాగా జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన డెబ్బై నాలుగవ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లిన అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ పై స్పందించారు ఈ చిత్రం ప్రదర్శన అల్లు అర్జున్ మాట్లాడుతూ హాలీవుడ్ ప్రేక్షకులు చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలనుకుంటున్నా ఎందుకంటే ఇక్కడ వారు ఎలాంటి సినిమాలు చూస్తారో వారి ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవాలి ఇక రాబోయే రోజుల్లో పుష్పత్రి కూడా ఉండవచ్చు ఈ సినిమాను మావెల్ డిస్నీ ఫ్రాంచైజీ లో తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టు అల్లు అర్జున్ వెల్లడించారు ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పుష్ప పార్ట్ వన్ లో ఊ అంటావా మామ ఊహు అంటావా మామా అంటూ హాట్ బ్యూటీ సమంత చేసిన ఐటమ్ సాంగ్ ఇప్పటికీ హాట్ గానే ఉంటుంది పార్ట్ కే ఇలా ఉంటే సెకండ్ పార్ట్లో వచ్చే ఐటెం సాంగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందోనని ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్ ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ బ్యూటీల పేర్లు వినిపించాయి అందులో దిశా పటాని పేరు బాగా వినిపించింది ఎందుకంటే పార్ట్ వన్లో ముందుగా దిశానే ఐటెం సాంగ్ కోసం అనుకున్నారు కానీ ఆ తర్వాత మళ్లీ సమంత లైన్ లోకి వచ్చిందని అన్నారు మధ్యలో తెరపైకి వచ్చింది అంతేకాదు దిశ పఠాని కృతిసనాన్ ఇద్దరు కూడా పుష్పరాజుతో చిందులేసే ఛాన్స్ ఉందని మాట కూడా వినిపించింది కానీ ఫైనల్ గా దిశ పఠాణినే ఓకే చేసినట్టుగా తెలుస్తుంది మామూలుగానే దిషా పఠాణి గ్లామర్ షో కి కేరా ఫోటోస్ లో ఉంటుంది హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో హీట్ ఎక్కించడంలో దిశ పఠాణి తర్వాతే ఎవరైనా అలాంటి బ్యూటీకి పాన్ ఇండియా సినిమా పుష్ప టూలో ఐటమ్ సాంగ్ అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఖచ్చితంగా సమంతకు మించిన గ్లామర్ జోస్ ను దిశ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయి ఐటమ్ సాంగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి